అందరికీ నమస్కారం. నా పేరు దాట్ల హనుమంతరాజు. కూనేరు గ్రామం, మెంటాడు మండలం, విజయనగరం జిల్లా. నాకు ఈ కూనేరు గ్రామంలో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో నేను 5 ఎకరాలు కూరారెట్టి 2.5, పళ్ళరెట్టి G9 అనేది వెరైటీ 2.5 ఎకరాలు గత 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను. ఈ అరటి G9 అనే వెరైటీ మేము గత 3 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. 2 సంవత్సరాలు మన రసాయన ఎరువులతో చేసాం. నిరుటి నుంచి మేము జీవన ఎరువులతోటి, తర్వాత పాలేకర్ విధానంతో, చౌహాన్ క్యూ విధానంతో మేము మార్చి కొత్తగా చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి. ఇది మాకు అన్ని విధాల ఏ విధమైన రోగాలు లేకుండా చాలా చక్కగా వస్తుంది. గెల సైజు కూడా చూశారు కదా, ఏ విధమైన ఎరువులు వాడకుండా మేము పంచగవ్య, జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ వాడి ఈ రకమైన కాయ తెప్పించాం. మేము ఈ రసాయనిక ఎరువులు వాడినప్పుడు అరటి తోటకి వివిధ రకాలైన తెగుళ్ళు విపరీతంగా వచ్చేవి. ఆకుమచ్చ తెగులు, సికటాకో తెగులు అనేది బాగా ఇబ్బంది పెట్టేది. కాయలు కూడా ఇంత షైనింగ్ ఉండేది కాదు, కాయల మీద రజంతా. తర్వాత ఫ్రూట్ ఫ్లై అని పండుగ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉండేది. కానీ మేము ఈ రసాయన ఎరువులు మానేసి జీవన ఎరువులు మరి ఈ పాలేకర్ విధానంతో చేయటం వల్ల మాకు కాయ కూడా ఏ విధమైన ఇబ్బంది లేక నీట్గా ఉంటుంది. ఆకులు మచ్చలు కానీ, సిగటాకు తెగులు కానీ అక్కడ కనిపించలేదు. మేము ఈ గతంలో ఎరువులు మానేసిన తర్వాత ముందరగా జీవామృతం వాడేవాళ్ళం. మేము 10-15 రోజులకి పంచగవ్య అని కంపల్సరీ వాడతాం. ఈ పంచగవ్యలో కూడా వివిధ రకాలైన ఆయిల్స్ కూడా మిక్స్ చేసి చేయటం వల్ల ఏ విధమైన తెగుళ్ళు కానీ లేకుండా, సూక్ష్మపోషకాల లోపం లేకుండా మాకు నిదానమైన పంట పరిశుభ్రంగా వస్తుంది. మేము అలాగే జీవన ఎరువుల విషయంలోకి వచ్చేటప్పటికి సూడోమోనాసు, అజిటో బ్యాక్టీరియా, పాస్పో బ్యాక్టీరియా, పొటాషియం ఇవన్నీ కూడా మేము వాడుతూ పిషామిన్ యాసిడ్ కూడా మేము రెగ్యులర్గా 10-15 రోజులకి ఈ అరటి తోట మీద స్ప్రేయింగ్లో ఇస్తున్నాం. దీనివల్ల చెట్లు కూడా చాలా హెల్దీగా ఉండి మాకు సస్యరక్షణ విషయంలో కానివ్వండి, ఇతర సూక్ష్మపోషకాల లోపం కానీ లేకుండా చాలా నిదానంగా పంట పరిశుభ్రంగా వస్తుంది. దాని నిమిత్తం మేము ఏం చేసామంటే, ఇది హోండా కంపెనీది, బ్రష్ కట్టర్ తీసుకుని ఇప్పుడు 10 మంది చేసే పని ఒక బ్రష్ కట్టర్తో మేము చేయగలుగుతున్నాం. దానివల్ల మాకు ఏ విధమైన కూలీల సమస్య లేకుండా వ్యవసాయం సజావుగా సాగుతుంది. ఇదివరకు మేము రసాయన ఎరువులతోటి పురుగు మందులతో చేసినప్పుడు ఎకరానికి 60-70 వేల రూపాయలు అరటి నిమిత్తం కంపల్సరీ అయ్యేది. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత 20-25 వేల కంటే మాకు అవదని ప్రాక్టికల్గా కూడా చూసాం కాబట్టి, అంత మందులు కొట్టి ఎరువులు బస్తాలు పట్టుకొచ్చిన ఏ వేల నష్టీ లేదు. 10-15 రోజులకి ఒకసారి మేము ఈ స్ప్రేయింగ్లు, పంచగవ్య, విషామిన్ యాసిడ్స్, ఈ ఆయిల్స్ ఇవ్వటం, ఈ 2-3 నెలలకి గంజీవామృతం చెట్టుకు 1 కేజీ వేయటం వల్ల మాకు ఏ విధమైన పోషక లోపాలు కానీ లేకుండా ఈ అరటి చాలా బాగుంది. మేము ఈ గతంలో ఈ రసాయనిక ఎరువులు వాడినప్పుడు విపరీతమైన పండుగ సమస్య వచ్చి మేము బాగా నష్టపోయాం. ఈ ప్రకృతి వ్యవసాయం మొదలెట్టిన తర్వాత ఈ బయలాజికల్ కంట్రోల్గా ఈ పెర్మన్ ట్రాప్స్ ఈ పండుగ సమస్యకి మేము పెట్టిన తర్వాత మాకు ఏ విధమైన మళ్ళీ పండ్లు నష్టం కానీ, కాయ నష్టం కానీ జరగకుండా ఆర్థికంగా ఎంతోగా తోడ్పడింది మాకు ఈ పెర్మన్ ట్రాప్. అంచేత రైతులు కూడా పురుగు మందుల మీద ఆధారపడకుండా బయలాజికల్ కంట్రోల్గా జీవ నియంత్రణతో కూడా రైతు మీద దృష్టి పెట్టుకోవాలని నా సూచన. గతంలో ఈ ఎరువులతో చేసినప్పుడు మాకు 70-80 వేల రూపాయలు పెట్టుబడిగా అయ్యేది. అలాగే ఆదాయం వచ్చేవాడికి 100-150 వేలు అలాగ వచ్చేది, 50-60 వేల రూపాయలు నికర ఆదాయం ఉండేది. కానీ ఇప్పుడు మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన తర్వాత
20 నుంచి 30 వేల రూపాయల్లో మాకు పెట్టుబడి సరిపోతుంది. కానీ ఆదాయం వచ్చేటప్పటికి ఇదివరకు రసాయనంతో ఎలా చేసామో దానికి 10,000 అటు ఇటుగా 130-140 వేల రూపాయలు కూడా వస్తుంది. దీనివల్ల పెట్టుబడి తగ్గి నికర ఆదాయం పెరిగింది. అలాగే తోటి రైతు సోదరులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టుకుని మనం చేసుకుంటే అన్ని విధాల రైతుకి శ్రేయస్కరంగా ఉంటుంది. నా ఈ సంవత్సరంన్నర అనుభవంలో నేను గుర్తించాను. నాతో పాటుగా తోటి రైతులు కూడా ఈ పద్ధతులను అమలు చేసుకుని కొంత కష్టమైనా సరే కొద్ది రోజులు అవలంబించుకుంటే జీవితంలో మళ్ళీ మనకి ఒడిదుడుకులు లేకుండా, పూర్వం రైతులు ఏ విధంగా అయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేవారు, మనం కూడా చేయొచ్చు అనేది నాకు ఒక నిర్ధారణ అయింది. ఈ ప్రకృతి వ్యవసాయ నిమిత్తం నాకు ఎన్నో అన్ని విధాలుగా నాకు చేదోడు వాదోడుగా ఈ వ్యవసాయ శాఖ నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి నాకు సూచనలు సలహాలు ఇచ్చి నన్ను వెన్నుతట్టి నడిపించిన వ్యవసాయ శాఖకి, హార్టికల్చర్ వారికి నా ధన్యవాదాలు.